రిలయన్స్ కంపెనీకి మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఉన్న గ్రిప్ మనకు తెలియదు కాదు. ఇప్పుడు దేశ రక్షణను కూడా శాసిస్తూ రాఫెల్లోకి ప్రవేశించింది. దేశంలోని సహజ వనరులపైన రిలయన్స్ ఆధిపత్యం, ఆయిల్ అండ్ గ్యాస్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ పైన ఇవాళ రిలయన్స్ కి ఆధిపత్యం. ఇప్పటికే మీడియా సామ్రాజ్యంలో కూడా రిలయన్స్ ఒక మేజర్ ప్లేయర్. నెట్వర్క్ 18 ద్వారా అనేక టీవీ ఛానల్స్ నడిపిస్తోంది. ఫస్ట్ పోస్ట్ లాంటి వెబ్సైట్స్ కూడా, లీడింగ్ వెబ్సైట్స్ ను రిలయన్స్ చేతుల్లోనే ఉంది. ఈ మీడియానే కాకుండా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా రిలయన్స్ ఒక మేజర్ ప్లేయర్. అంటే ఎప్పుడైతే న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ తన చేతిలో ఉందో, నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్, అంటే ప్రొడక్షన్ ను తన గ్రిప్ లోకి తెచ్చుకున్న తర్వాత ఆ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ను ఇళ్లలోకి తీసుకెళ్లాలి అంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల పైన కూడా ఆధిపత్యం ఉండాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు కేబుల్ టీవీ ఏ రకంగా టీవీ ఛానల్స్ ను శాసిస్తోందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు లేటెస్ట్ గా రిలయన్స్ కంపెనీ, రిలయన్స్ ఇండియా లిమిటెడ్ మీకు డెన్ నెట్వర్క్స్, హాత్వే అనే రెండు కేబుల్ నెట్వర్క్లలో తన కంట్రోలింగ్ స్టేక్స్ కొనేసింది. అంటే డెన్ నెట్వర్క్స్ లో 66%, హాత్వేలో 51% స్టేక్స్ తీసుకున్నది. అంటే ఈ రెండు కేబుల్ వ్యవస్థల్ని కంట్రోలింగ్ స్టేక్స్ ఇవాళ రిలయన్స్ కి వచ్చింది. అంటే రిలయన్స్ శాసించే స్థాయికి వచ్చింది. హ్యాప్వే అందరికీ తెలుసు, మనకు మన దగ్గర కూడా మనకు హ్యాప్వే ద్వారా టీవీ కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కేబుల్ నెట్వర్క్ కంపెనీస్. దీనివల్ల మొత్తం కేబుల్ వ్యవస్థనే రిలయన్స్ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఈ డెన్ నెట్వర్క్స్ కేబుల్ మీకు హ్యాప్వే ద్వారా మొత్తం కేబుల్ టీవీ వినియోగదారుల్లో 25% ఇవాళ రిలయన్స్ చేతుల్లోకి వచ్చేసింది. అంటే సిటీ కేబుల్ చాలా ఓల్డ్ ప్లేయర్. ఆ సిటీ కేబుల్ ను దాటి కూడా ఇవాళ 25% ఆఫ్ ద కేబుల్ హౌస్ హోల్డ్స్ లోకి రిలయన్స్ చేతుల్లోకి వచ్చింది. ఈ డెన్ నెట్వర్క్స్ హాత్వే లను టేక్ ఓవర్ చేయడం ద్వారా 2 కోట్ల హౌస్ హోల్డ్స్ లోకి ఇవాళ రిలయన్స్ నెట్వర్క్ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, న్యూస్ రిలయన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ రిలయన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పటికే నెట్వర్క్ 18 తో వయాకామ్ 18 అనే ఒక జాయింట్ వెంచర్ ఏర్పడింది. ఇప్పుడు మనం చాలా ఫేమస్ గా ఉండేటువంటి కలర్స్ టీవీ కానీ, నికలోడియన్ లాంటి టీవీ కానీ, ఇలాంటి అనేక ఎంటర్టైన్మెంట్ కిడ్స్ ఛానల్స్ కానీ, హై డెఫినేషన్ కిడ్స్ ఛానల్స్, ఇవన్నీ కూడా ఇప్పటికే రిలయన్స్ చేతిలో ఉన్నాయి. అంటే ఒక రకంగా వాల్ట్ డిస్నీ ఏ రకంగా అయితే మొత్తం ప్రజల మనసుల్ని, కల్చర్ ను కూడా డామినేట్ చేసే దశకు వచ్చిందో, ఇవాళ చిన్న పిల్లల స్థాయి నుంచే రిలయన్స్ కంటెంట్ ఒక మైండ్ పవర్ ను తన చేతుల్లోకి పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.